హాయ్ పిల్లలు, ప్రైస్ లార్డ్, అందరూ బాగున్నారా? మీ ముందుకి ఒక కొత్త యాక్టివిటీతో వచ్చేసాను. ఈ యాక్టివిటీ నేర్చుకునే ముందు చిన్న ప్రార్థనతో స్టార్ట్ చేసుకుందాం. స్తోత్రం 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 పరిశుద్ధాత్మ తండ్రి, మీకే వందనాలు ప్రభు. ఇచ్చిన సమయం కొరకు వందనాలు తండ్రి. నా ప్రార్థనంతట్లో మీరే సహాయం తెచ్చండి ప్రభా. నేర్పించే యాక్టివిటీలో మీరే తోడండి, మీ కృపచొప్పున నడిపించండి. ఏ సమక్షణ తండ్రి. సరే పిల్లలు, ఫస్ట్ నేను యాక్టివిటీకి కావాల్సిన థింగ్స్ నేను మీకు చెప్తాను. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ చార్ట్స్. నా దగ్గర పింక్ చార్ట్ అవైలబిలిటీ ఉంది, నేను పింక్ తీసుకున్నాను. మీ ఇష్టం, మీరు ఏ కలర్ అని తీసుకోవచ్చు. స్టేషనరీ షాప్లో మీకు చాలా రకాలు దొరుకుతున్నాయి, చాలా వెరైటీస్ ఆఫ్ కలర్స్ దొరుకుతున్నాయి, కాబట్టి ఏ కలర్ మీరు తీసుకున్నా మీ ఇష్టం. నెక్స్ట్ వచ్చేటప్పటికి సిజర్స్ అండ్ గమ్. నా దగ్గర ఫెవిస్టిక్ ఉంది, మీరు ఏ గమ్ అన్నా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. అండ్ నెక్స్ట్కి వచ్చేసేటప్పటికి ఏంటంటే ఎలా తయారు చేయాలనేది నేను చెప్తాను. ఇది బోత్ ఏంటంటే సండే స్కూల్ టీచర్స్ మీరు కూడా చూడొచ్చు, యాజ్ వెల్ యాజ్ పిల్లలు. సండే స్కూల్ టీచర్స్ అంటే బీబీఎస్లో పెట్టుకోవచ్చు, లేదు అంటే బైబిల్ వాక్యం అదంతా అయిపోయిన తర్వాత సండే స్కూల్ పిల్లలకి చెప్పేటప్పుడు మీరు ఇలా అన్నా కూడా చేయొచ్చు. సో చాలా బాగుంటుంది. సో ఏంటంటే ఇప్పుడు నేను ఏం చేశానంటే ఇలా నేను చార్ట్లో ఈ టైప్లో ఇలా కట్ చేసుకున్నాను అనమాట. మీరు ఇలా హాఫ్ కూడా కట్ చేసుకోవచ్చు, అంతగా కావాలంటే యూ క్యాన్ డూ ఇట్. ఎందుకంటే కొంచెం సన్నగా ఉంటే మనకి, నేను ఏంటంటే ముఖ్యంగా రింగ్స్లా చేసి చూపిద్దాం అనుకుంటున్నాను అనమాట. మీరు టైం లిమిట్ పెట్టండి పిల్లలకి, చక్కగా జూనియర్స్ అండ్ సీనియర్స్కి ఎంత టైం అని పెట్టండి. ఎవరు ఎక్కువ ఎన్ని రింగ్స్ చేస్తారో వాళ్ళకి మీరు ఫస్ట్ అని చెప్పచ్చు. చూసారా, నేను ఇలాగ చేసుకున్నాను అనమాట. సో అందులో నేను ఆల్రెడీ పీసెస్ కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇది ఎలా చేయాలి అని అంటే, గమ్ తీసుకోండి, ఒక వన్ సైడ్ చక్కగా గమ్ రాసేసేయండి, గమ్ అప్లై చేసుకోండి. చూసారా, ఇప్పుడు నీట్గా ఇలా ఓకే, ఇలా ఒక రింగ్. ఇప్పుడు రింగ్లో రింగ్స్ ఇలాగే సేమ్, మరలా ఒక సైడ్. జూనియర్ సీనియర్స్ కూడా చాలా ఈజీగా చేయగలరు, మీ ఇష్టం. మీరు కట్ చేసి ఇవ్వగలిగితే చార్ట్స్ కట్ చేసి ఇవ్వండి, లేదు డైరెక్ట్గానే ఇచ్చేస్తామంటే అలా ఇచ్చి వాళ్ళకి గమ్ అండ్ సిజర్స్ విత్ చార్ట్ ప్రొవైడ్ చేయండి. చక్కగా పిల్లలు ఈజీగా చేసుకుంటారు. సో ఇలా రింగ్లో రింగ్ ఓకే. నెక్స్ట్ ఇంకో రింగ్ పెడుతున్నాను, గమ్ మంచిగా పెట్టండి, లేకపోతే మధ్యలో ఊడిపోతే మొత్తం లేయర్ అంతా కూడా ఊడిపోతుంది అన్నమాట. ఓకే, ఇప్పుడు ఇంకో రింగ్ కూడా పెడుతున్నాను నేను. చూసా ఇలా ఓకే. నేను ఆల్రెడీ ఇంట్లో తయారు చేసుకున్నాను చిన్న ప్రాక్టీస్ కోసం అని నేను ఇలా రింగ్స్ తయారు చేశాను. సో మీరు మీ పిల్లలకి ఇలాగే బీబీఎస్లో కానీ లేకపోతే సండే స్కూల్ అయిపోయిన తర్వాత కానీ మీరు చేయించు. దీనికి వెరీ ఈజీ, ఓన్లీ 3 రింగ్స్ మాత్రమే కావాలి. సో పిల్లలకి మీరు చేయించండి, టైం లిమిట్ పెట్టండి. టైం లిమిట్లో ఎవరైతే ఎన్ని రింగ్స్ చేస్తారో వాళ్ళకి మీరు ఫస్ట్ సెకండ్ అని మీరు ఇవ్వడానికి చాలా బాగుంటుంది. ఓకే, ఈ యాక్టివిటీ నచ్చినట్టయితే లైక్ చేయండి, ఫస్ట్ టైం నా ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.